జవహర్ నగర్ లో మంత్రి మల్లారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జవహర్ నగర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరుణోదయ ట్రస్ట్ లో అనాథ పిల్లలకు బట్టల పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మంత్రి మల్లారెడ్డికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నామని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అలూరి రాజశేఖర్, మేకల అయ్యప్ప, మాజీ సర్పంచ్ గడ్డమీది మల్లేష్, వార్డు మెంబర్లు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సంస్థలో అనాథ పిల్లలు మరియు వాళ్లకు కొత్త బట్టలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, దీనితో పాటు జవహర్ నగర్ లో అన్ని బస్సులలో మల్లారెడ్డి గారి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. దానికి విధంగా మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామములో ప్రతి బస్తీలో ఇవాళ అంత పండుగ వాతావరణం నెలకొల్పింది. రామకూర మల్లారెడ్డి గారు ఏదైతే మాట మీద ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండో మరియు మంత్రిగా అవడం జరిగింది. దానికి తోడుగా ఈ నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రం అంతా ఆయనకి ఇచ్చిన మంత్రి పదవితో పాటు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ రోజు బడ్జెట్ సమావేశాలలో కూడా కేవలం ఒక మేడ్చల్ నియోజకవర్గానికే సపరేట్ గా ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. రానున్న రోజులలో బంగారు మేడ్చల్ గా తయారవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జనాలు, ఇక్కడ మేడ్చల్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము బాగుపడతాదని, ఆ మల్లారెడ్డి గారు అన్ని విధాల అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. బర్త్డే సందర్భంగా అరుణోదయ ట్రస్ట్ లో పిల్లలందరికీ కొత్త బట్టలు పంపిణీ చేసి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మంత్రివర్యులు ఇలాగే 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరియు ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆ దేవుని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఆయన సేవ మన తెలంగాణ గవర్నమెంట్ కి ఎంతో అవసరం. మన తెలంగాణ ప్రజలకు ఆయన విద్యావంతుడు, మన అందరికీ విద్యాదానం చేసే నాయకుడు, అన్ని విధాల కార్మిక శాఖ మంత్రి ఉండి మన జవాన్ ఉండగాయని చెప్పడం జరుగుతుంది. మన జవాన్ కూడా ముందుండి నడిపిస్తానికి డెవలప్మెంట్ జరుగుతుంది. దాన్ని కార్పొరేషన్ చేసిన కనుక కూడా ఆయనదే. ఆయన ఆయుర ఆరోగ్యంతో 100 సంవత్సరాలు బతకాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై మల్లన్న, జై మల్లన్న గారి నాయకత్వం.